నీ కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో మాకు తెలుసు. కానీ నీకు సారి చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుకే నీ బండారం బయట పెట్టట్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించే, లేదా ఉద్యోగం మానేసి వెళ్లి కాపురం పెట్టు. పద్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడికి? నా పుట్టింటికి కాదు, లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ అక్కడికి వెళ్లి వాళ్ళే ఎందుకు బాధ పెట్టాలి? మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాను? రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, కుప్పతొట్లో. నాకు చదువు లేదు కాబట్టే కదా నన్ను చెల్లి అన్నారు వాళ్ళతో. ఇంటి పని వంట పని చేసినందుకు కూడా నేనేం బాధపడలేదు, కానీ నాకు తెలియకుండా వాళ్ళు నా మీద మోసపడ్డారు. నేనెందుకు అలిగిపోయానో తెలుసా? నీ ఎందుకు ఇలా చేశాను? నీ ఉద్యోగం కోసమే కదా, రేపు మీ ఆఫీసులో నిన్ను మేనేజర్ చేస్తాను. ఒక్కసారి నీ భార్య నా దగ్గరికి పంపు అంటే పంపారని నాకు నమ్మకం తట్టలేదు. నీతో కాపురం చేయటం కంటే తడి వీధిలో ఉండటమే మంచిదనిపిస్తుంది. ఒంటరిగా ఉంటావా? ఉంటాను. నీ భార్య నన్ను ఎవరికి చెప్పను, మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఎదురింటి పద్మకి లెటర్ ఇమ్మని చెప్పి ఇచ్చాను, ఇచ్చావా? ఓ అప్పుడే ఇచ్చేశానుగా. వద్దు, మనిద్దరం విడివిడిగా ఉన్నామన్న సంగతి మా అమ్మా నాన్నకి తెలియదు. పెళ్ళైన తర్వాత మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళలేదు. వచ్చే పండగకైనా రమ్మని ఒకటికి రెండు సార్లు ఉత్తరం రాశారు. వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి వెళ్ళకపోయినా కనీసం నువ్వైనా వెళ్ళాలి. ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదూ వెంకటేష్. మరి ఏం చెప్పింది? ఎక్కడ తెచ్చారో సన్నాసేరా? అరొక ఏం చేయరా, ఇంటి నెంబర్ మర్చిపోయారా సన్నాసి? నా అరుపు నేను నువ్వు బయటకు వస్తావని అది సరేగాని అర్జెంట్ గా ఒక బ్యాక్ పట్టరా. ఇంటికి మీటర్ మీద 5 రూపాయలు కావాలంట, దమ్ముంటే నాతో అడిగి గెలవరు. పదండి పద్మా, పద్మా. పద్మ లేదు, పుట్టింటికి. పుట్టింటికా? నిన్నే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది మేము. పుట్టింటికి వెళ్ళలేదు, అర్జెంట్ పని మీద మార్కెట్కి వెళ్ళింది. బహుశా అక్కడి నుంచి వెళ్తుందేమో. ఎప్పుడు వస్తుంది బాబు? మీరు వెళ్ళిన తర్వాత. చూసారా ఏం చెప్తున్నారు, నన్ను ఊరికి తీసుకెళ్లరు, మిమ్మల్ని రమ్మని ఉత్తరం రాయమంటే రాయరు. ఏమిటలా చూస్తున్నారు, పట్టుకోండి, మొయ్యలకు చస్తున్నాను. తీసుకోరా సన్నాసి. చూసారా ఇది కూడా మీరే చెప్పాలి. బాగున్నావా? నమస్కారం అత్తయ్య, బాగున్నారా? కూర్చోండి, ఇలా ఇవ్వండి. ఓహో బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి, నీ చేతంట మరుగుడు పలుడుకు పెట్టినట్టు. ఇది మామూలు అంటే మావి గారు, దీంట్లో ఏదైనా ఒక్క ఐటెం తక్కువైనా ఈ నొక్కరు. వాడి మొహం మా వంశీయే అంత. అవును ఎక్కడ్రా, నా మనవడో మనవరాలో ఎక్కడ్రా సన్నాసి? వెళ్ళేప్పుడు మార్కెట్ లో కొనిస్తా. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడదే, నన్ను మాత్రం అడుగుతానంటే? అదే లేదు మావి గారు, ఆయనకి నా మీద కోపం. ఆయనేమో ఇంకా ఆఫీసర్ కూడా కాలేదు, పరీక్ష కూడా పాస్ అవ్వాలి, మధ్య పిల్లలు కూడా పెట్టుకుంటే ఆయన ప్రశాంతంగా ఎలా చదువుతారు, అందుకే నేనే వద్దన్నాను. ఇది ఆ రోజే తెలుసుంటే మీ మావయ్య గారిని కనీసం 5వ క్లాస్ వరకైనా చదివించేదాన్ని. ఏంటి కోడల పక్కన చేరేసరికి నీ బుర్ర కూడా పనిచేస్తుంది. త్వరగా పాస్ అయ్యి శుభవార్త తెలియజేయి బాబు. వస్తాను. వస్తాను. థాంక్స్. నా బాధ్యతలు మర్చిపోయేంత మూర్ఖురాలిని కాదు నేను. ఎప్పుడు వచ్చావు, ఏంటిలా చిక్కిపోయావు, ఒంట్లో బాగలేదా? మనసే బాగాలేదమ్మా. అందరూ పాకే వయసులో నా మనవరాలు నడిచింది, అందరూ నడిచే వయసులో నా మనవరాలు పరిగెత్తింది. అంత వేగంగా మొదలైన నా మనవరాలు జీవితం ఎక్కడ ఆగిపోతుందోనని వచ్చానమ్మా. హలో వెంకటేష్, ఇట్స్ మీ రీటా. హలో రీటా. ఎలా ఉన్నావు, నిన్ను చూసి చాలా రోజులైంది. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను. ఓ ఐఎమ్ సారీ,
ఈ మధ్య ఎలక్షన్ పని మీద ఊరికెళ్ళాను. రేపు తప్పకుండా వస్తున్నావు, ఓకే? అలాగే. నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేక స్నేహితురాలుగా భావించి నీతో చెప్పుకున్నాను. నీ కథ వింటుంటే నాకు చాలా జాలేస్తుంది. డోంట్ వరీ, నీ భార్యని నేను దారిలో పెడతాను. వచ్చాడు అప్పులవాడు. నీ జీవితాన్ని నాశనం చేశాడు. ఇది నా తప్పే. నీకున్న ప్రాబ్లమ్స్ చాలక నా ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు? ఇక్కడ ఉండు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. నీ డబ్బు ఇచ్చేసాను కదా, ఓరకొక్కని తీసుకొచ్చి ఇంట్లో పెడితే యజమాని మీదే అరిచిందట. అలా ఉంది నీ ప్రవర్తన. మరీ ఎదుగా మాట్లాడకుండా వెళ్ళిపో. ఏమన్నా మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడనే గానీ ధైర్యం? నీ ప్రమోషన్ కోసం ఆ మినిస్టర్ ని పరిచయం చేసి నువ్వే కదా. ఎవడున్నాడు లోపల చెప్పు. చెప్పవే, మరీ ఎదుగా చెప్పు ఎవడున్నాడు. నన్ను బయటకు వెళ్ళమంటావా? నేను ఇక్కడ ఉన్నాను, ఆశ్చర్యపోతున్నారా? మీరేం భయపడద్దు, నేనేం గొడవ చేయడానికి రాలేదు. మిమ్మల్ని అత్తవారింటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఏంటలా ఉన్నారు? మీకు ఒక విషయం తెలుసా, మీ ఆఫీస్ వాళ్ళు పెట్టిన ఒక సంవత్సరం గడువు, నేను పెట్టిన కండిషన్ ఇవాటితో పూర్తయ్యాయి. ఈ పొగరుబోతు ఇలా మారిపోయిందేంటా అని ఆలోచిస్తున్నారా? ఇదంతా మా నాయనమ్మ పుణ్యం. మొగాడిని రెచ్చగొట్టావనుకో, వాడు వేరే దారిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంది. ఫట్టు మన మనసు మార్చుకున్నాను. ఇంకా చచ్చినా బ్రతికినా మీతోటే బాబు. వంట బాగాలేదా? ఆకలి చచ్చిపోయింది. చూడండి, రాత్రి కోసం ముందే శుభ్రంగా రెడీ చేసి పెట్టాను. కళ్ళు మూసుకుని చేతులు ముందు పెట్టండి, పెట్టండి. అయ్యో ఇలా కాదు. ఇంకెలా? చేతులకి సంకెళ్ళు వేస్తారే అలా. ఇది నేనే కొన్నాను, నేనే వేస్తాను. వద్దు పొద్దు, కాసేపట్లో పోలీసులే వేస్తారు. అయ్యో శోభనం గదిలో అలా మాట్లాడకూడదండి. మనకి శోభనం వచ్చిరాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది? నా మీద ఒక హత్యా నేరం పడింది. మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి. సభాషణ మెచ్చుకుని నన్ను వదిలేస్తారనుకుంటున్నా? నేను సతీ సావిత్రిని కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని సత్యవంతుడు తీసుకుపోనివారు. త్వరగా రండి. చిల్లరుందా? లేదండి. కాసేపు ఉంటా? వెళ్ళాలి సార్. సరే ఇక్కడే ఉండు, చిల్లర మార్చేస్తా. ఇది సార్ జరిగింది, మా ఆయన అతన్ని గుర్తుపడతారండి. ఆ అమ్మాయికి అతనికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు ఆ నేరం ఆయన మీద మోపాలని చూస్తున్నారు. ఎలాగైనా మీరు ఆయన కాపాడాలండి. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీ ఆయన ఇంట్లో ఉన్నారా? బయటే ఉన్నారండి. ఇక్కడే ఉండాలండి, ఆటోకి చిల్లర మార్చిచ్చేస్తానన్నారు. భయపడి పారిపోయి ఉంటాడు. చూడమ్మా, నువ్వు సహకరించకపోతే మీ వారిని హత్యా నేరం నుండి కాపాడటం కష్టం అవుతుంది. కమా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. కమా.